నమస్కారం భగవద్గీత పాట మనకు స్వాగతం వారం మనం ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు శ్లోకాలు మనకు అర్థం తెలుసుకున్నాం ఇవాళ ఆరవ శ్లోకం నుంచి ముందుకెళ్దాం ఆరవ శ్లోకం ఏ విధంగా ఉంది ఎంఎం వా అపిస్మరణం భావం త్యజతి అంతే కళేభరం భరం తం తం ఏతి కౌంతేయ సదా తత్ భావ భావిత అంటాడు భగవంతుడు ఇది మన జీవనయాత్ర గురించి మనుష్యుడి యొక్క జీవన శైలి గురించి చెప్పేటటువంటి శ్లోకాలు మొత్తం అధ్యాయంలో అధ్యాయంలోకింత మన యొక్క భగవద్గీత అధ్యాయంలో కింద కన్నా చాలా మన మనస్సుకు దగ్గరగా ఉన్నవి మన లైఫ్ స్టైల్కి చాలా దగ్గరగా ఉండే శ్లోకాలు ఇవి ఇది చాలా లోతుగా ఆలోచించి వీటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే జీవనయాత్రలో క్షణాన భగవంతుడిని స్మరించేవారు నన్నే చేరుకుంటారు అని కృష్ణుడు ఎందుకన్నాడు ఇట్లాగా అంత్యకాలం నన్నే స్మరించో నన్నే చేరుకుంటావు అని ఎందుకన్నాడో ఈ శ్లోకంలో సమాధానాన్ని ఇస్తాడు కృష్ణుడు ఇచ్చట కృష్ణుడు మరణకాలం యొక్క ఒక అద్భుతమైనటువంటి మనశ్శాస్త్రాన్ని ఉంచుతాడు మరణకాలంలో భగవంతుడిని ధ్యానం చేయటకు ఒక ఉద్దేశం ఉంది మన శరీరాన్ని వదిలేటప్పుడు దేన్ని స్మరిస్తాము తరువాతి జన్మలలో దాన్నే పొందుతాము కావున ఆ కాలంలో భగవంతుడిని స్మరిస్తే భగవంతుడినే చేరుతాం అంత్యకాలంలో దేన్నైతే స్మరిస్తామో దాన్నే చేరుకుంటాం చావు చివరి క్షణంలో వచ్చేటి ఆలోచనలు తరువాతి జన్మలను నిర్ణయిస్తుంది కావున తరువాతి జన్మలలో మనిషి ఏమవ్వాలో అదే మృత్యుకాలంలో స్మరణకు వస్తుంది అంటాడు భగవంతుడిని చేరుకునే యోగం లేని వారికి భగవంతుడు గుర్తుకురాడు దీనికి మన పురాణాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు జడభరతుడి యొక్క కథ తెలుసు మన దేశం మనకు భారతదేశము అనే పేరు వచ్చుటకు కారణమైనటువంటి వృషభుని యొక్క కుమారుడు భరతుని యొక్క కథ ఇది ఈ విషయాన్ని స్పష్టంగా వివరించే కథ ఇక్కడ భరతుడు అంటే చాలామంది దుష్యంతుని కుమారుడు భరతుడు అనుకుంటారు తప్ప పొరపాటు సో దుష్యంతుని కుమారుడు భరతుడు భరత వంశానికి మూలపురుషుడు భారతదేశానికి కాదు భారతదేశము అనే పేరు వచ్చింది మాత్రం వృషభుని యొక్క కుమారుడు భరతుడు ద్వారా ఇతను పరమ భరతుడు తన యొక్క కుమారుడు ప్రబుద్ధుడైన తర్వాత తన యొక్క సర్వాధికారాలని అతనికి ఒప్పించి వానప్రస్థమను స్వీకరించి అరణ్యంలో ఋషువులతో ఋషులతో పాటు సదా భగవద్భక్తితో జీవిస్తుండేవాడు ఒకరోజు ఏమవుతుందంటే అతనికి అడవిలో ఓకే తల్లి మరణించి రోదిస్తున్నటువంటి ఒక చిన్న జింక పిల్ల కనపడుతుంది ఒక తల్లి చనిపోయింది అది భరతుడికి ఆ జింక పిల్లను తెచ్చుకొని జాలేస్తుంది అతనికి ఇంటికి తెచ్చుకొని తన యొక్క ఆలనా పాలన చూసుకోవడం ప్రారంభిస్తాడు దీనివల్ల ఏమవుతుంది అతని సాధనకు బంధకం ఏర్పడింది ఆ జింక పిల్ల పెరిగి పెద్దదయ్యేలోపే భరతుని యొక్క మృత్యు గడియలు దగ్గరవుతాయి ఆ కాలంలో భరతునికి భగవంతుని స్మరణకు బదులుగా వేధించింది ఏంటి అంటే ఆ జింక యొక్క ఆలోచన నేను చనిపోతున్నాను ఏమవుతుందో ఏమో ఇలా ఆలోచిస్తాడు దీనివల్ల ఏమవుతుంది అతడు తరువాత జన్మలో జింకగానే పుడతాడు ఎందుకంటే అంత్యకాలంలో ఏమొచ్చింది జింకను స్మరించాడు కాబట్టి జింకగా పుట్టాడు కావున ఎంత అపరోక్ష జ్ఞాని అయినా కూడా ప్రారబ్ధము వదలదు అనటుకు ఇదొక శ్రేష్టమైనటువంటి ఉదాహరణ మనము జీవన పర్యంతరము సాధన చేసినా కూడా మరణ సమయంలో భగవంతుడి స్మరణ రాకుండా పోవచ్చు దీని కొరకు జీవన పర్యంతము లేదా అనేక జన్మల సాధన అవసరము అని అంటాడు కృష్ణుడు తర్వాత కృష్ణుడు అంటాడు సదా తత్ భావభావిత అని ఇచట భావము అంటే ఏంటి తన్మయత్వం ఎల్లప్పుడూ భగవంతుని ఎందే తన్మయమైనటువంటి మనస్సుతో నిరంతరము భగవంతుడిని చింతన చేయుము అంత్యకాలంలో భగవంతుడి స్మరణకు రావాలంటే నిరంతరము భగవంతుని ఎందు మనస్సును ఉంచగలటువంటి సంస్కారం కావాలి మనం దీన్ని కొద్దిగా లౌకిక ఉదాహరణ చెప్పినట్టయితే మనం ఇది గట్టిగా పట్టుకుంటుంది మనం ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రతిరోజు చదవాలి కదా నేను పర్లేదండి నేను ఎగ్జామినేషన్కి ఒక రెండు మూడు రోజుల ముందు చదువుతానంటే ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయా రావు అసలు పాస్ అవ్వడమే కష్టం అంటే మనకు సంవత్సరాంతమున పెట్టే ఒక ఎగ్జామినేషన్కి పాస్ అవ్వాలంటే ఒక సంవత్సరం మొత్తము పాఠశాలకో కళాశాలకో వెళ్ళి లేదా ఇంట్లోనే చదువుకొని ఫైనల్గా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి ఇది మనకందరికీ తెలిసిన విషయం ఎవరైనా విద్యార్థి సరిగ్గా చదవలేదు అనుకుందాం చూసుకున్న ఆటలు పాటలు ప్రేమలు ఇవన్నీ కాస్టెప్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇంకేమి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది వన్ మంత్లో ఎగ్జామ అప్పుడేమవుతుంది నేను ఏం చదవలేదురా ఇంకా అప్పటి నుంచి మొదలు పెడతారు చివరి క్షణంలో ఎంత చదవడానికి అవుతుంది ఎంత అయితే టీచర్ దొరికితే ఒక నాలుగు క్వశ్చన్లు గుర్తుపెట్టిస్తాడు దీన్ని వస్తే చదువుకోనైనా ఇంకెంతకు మించి ఇంకేం చేయలేవు పాస్ అవ్వడమే గగనం అట్లా గట్ గట్టెక్కే అదృష్టం ఉంటే గట్టెక్కి పాస్ అవుతాడు మంచి మార్కులు రావాలంటే సంవత్సరం మొత్తం కష్టపడాలి ఇక్కడ అలాగేనండి మనకు మామూలుగా కళాశాలలో పెట్టేటటువంటి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో మనిషికి అవకాశం ఇచ్చి మనస్సి బుద్ధి ఇచ్చి అతను శిక్షణ తీసుకోవడానికి కావలసినటువంటి ఉపాధులను మనకిచ్చి మనల్ని భరించి మన సాకి అన్నీ చేసినటువంటి భగవంతుడు ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడండి అని చివరిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామే చివరి క్షణంలో నన్ను స్మరిస్తాడా లేకపోతే ఏ దేని స్మరిస్తాడు సో భగవంతుడిని ఎవరైతే చివరి క్షణంలో స్మరిస్తారో అతను ఎగ్జామినేషన్ పాస్ అయిపోయినట్టే లేకపోతే ఏమవుతుంది మార్చి మార్చిపోతే సెప్టెంబరు సెప్టెంబర్ పోతే మార్చు ఇలాగే పునరపి జనం పునరపి మరణం మరణం ఇలా అవుతుంది మన జీవనం అనేది కూడా ఒక కళాశాలలో ఒక తరగతి లాంటిది ఈ తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళాలనుకోండి మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది అలాగే ఈ జన్మలో మనం బాగా చది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ చేసి భగవంతుడిని మనం స్మరించుకునే అంత్యకాలంలో శరీరాన్ని వదిలినట్లయితే మోక్షము రాకపోయినా కూడా పర్లేదు వచ్చే జన్మలో ఇంతకన్నా మంచి శరీరము అవకాశము మనకు లభిస్తుంది అంటాడు భగవంతుడు సో ఇవన్నీ కాకుండా మరణకాలంలో భగవంతుడిని తలుచుకుంటే చాలు ఇప్పటి నుంచి ఎందుకు ఇవన్నీ రామాయణాలు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఏప్రిల్లో కదా అప్పుడు చూసుకుందామంటే పాస్ అవడానికి ఉన్నాయా అదేవిధంగా మరణకాలంలో నేను భగవంతుడిని తలుచుకుంటే చాలు అనుకుంటే ఇప్పటి నుంచి దేనికి అని జీవితాన్ని వ్యర్థంగా గడిపితే అంత్యకా మరణకాలంలో భగవంతుడి స్మరణ రాని రాదు మనకి ఇంకా మంచి ఉదాహరణ భీష్మాచార్యులు తీసుకోండి మహాభారతంలో కృష్ణుడు భగవంతుడు అని తెలిసింది ఇద్దరికి ఇక్కడికి భీష్ముడికి ఇంకొకటి కుంతికి మిగతా వారందరికీ కూడా కృష్ణుడు జ్ఞాని అని తెలుసు జ్ఞాని మహానుభావుడు వేద దేవదేవుడు లేదా అర్జునుడు ఏమంటాడు మా భావ అర్ధుర్యోధనుడు మా వియ్యంకుడు బలరాముడు నా తమ్ముడు ఇలా వర్తిస్తాడు అంటే రిలేషన్షిప్ వచ్చేస్తుంది భగవంతుడుని గుర్తించిన వాళ్ళు ఇద్దరే అందులో భీష్మాచార్యుడు భీష్మాచార్యుల సంగతి తీసుకున్నట్టయితే భీష్మాచార్యులకు కూడా చివరి క్షణాల్లో భగవంతుని గురించి ఎంత ఆలోచించినా కూడా తనకు కనపడింది ఏంటి భీష్మాచారుడు భయంకరంగా యుద్ధం చేస్తాడు ఎందుకంటే ఈ దుర్యోధనుడు హీడన చేస్తాడు మీకు అర్జునుడు అంటే చాలా ఇష్టం అండి మీ సైనాధిపతి ఏదో నన్ను ఉద్ధరిస్తారు కా అంటారు మీరంతా నాటకం ఇది మీరు కావాలంటే అటువైపు వెళ్ళిపోవచ్చు మాకేం సంబంధం లేదు అంటాడు లేదు నేను చాలా ప్రచండంగా యుద్ధం చేస్తాను అతనిపైన ప్రేమతో చేయని చెప్పేసి ప్రచండంగా యుద్ధం చేస్తాడు ఒకనొక సందర్భంలో కృష్ణుడికి కూడా కోపం వచ్చేస్తుంది అతను చేసేటటువంటి తామస యుద్ధం తామస యుద్ధం కాదు యుద్ధంలో ఎందుకంటే యుద్ధంలో ఏంటంటే పర్సన్ టార్గెట్ని కొట్టారు అతని యుద్ధం ఎలా ఉంటుందంటే ఆ యుద్ధానికి ఈ అర్జునుడు కూర్చున్నటువంటి రథానికి కట్టినటువంటి ఈ యొక్క ఇది గుర్రాలకు కూడా రక్తాలు చెంది కారుతూ ఉంటాయి ఇక యుద్ధరథంలో కృష్ణుడు కూడా కూర్చుని ఉంటాడు కదా ఆ బాణాలనిచ్చి వచ్చేటటువంటి ఉష్ణము మెరుపులు అవన్నీ కృష్ణుడిని కూడా గాయం పరుస్తాయి అతనేం చాలా సేఫ్గా ఉండడు కృష్ణుడు కూడా ఒంటి నిండా గాయాలతో ఉన్నటువంటి సందర్భం వచ్చింది సో అలాంటి సందర్భంలో చివరి క్షణంలో భీష్మాచార్యుడికి కృష్ణుడు ఎలా కనిపించాడు రక్తముతో ఉన్నటువంటి కృష్ణుడు కనిపించాడు ముఖం అంతా గాయాలయ్యింది కొళ్ళంతా గాయాలయ్యింది ఏ కొద్దిగా గాయమైనా కూడా గాయపరిచింది ఎవరు భీష్ముడు అయ్యో కృష్ణ నిన్ను నేను గాయపరిచాను కదా కృష్ణుడిని దేవుడు అనుకుని స్మరించడం స్మరణ రాలేదు దెబ్బలతో గాయపడి నెత్తురు కారుతున్నటువంటి కృష్ణుడు కనిపించాడు ఆనంద స్వరూపమైన భగవంతుడి యొక్క నిజ దర్శనము వారికి కాలేదు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలాంటి చెడు విషయాలను గాఢంగా మనసులో ఉంచుకోకూడదు మనసులో చెడు విషయాలను గాఢంగా ఉంచుకుంటే ఏమవుతుంది చివరి కాలంలో ఆ చెడు ఆలోచనలే స్మరణకు వస్తాయి మన జీవన ప్రయాణంలో ఎప్పుడూ చెడును ఆలోచించరాదు ఎవరిని చెడ్డవారు అని ద్వేషించరా ద్వేషించడం అనేది చాలా చెడ్డది ఎందుకంటే ఒకవేళ అతను తప్పు చేస్తే అతని సంస్కారం పాడవుతుంది అతన్ని చెడ్డవాడని మనం పదే పదే మనసులో అనుకుంటే మన సంస్కారం పాడైపోతుంది పక్కనున్న మనము ఎగ్జామినేషన్లో ఏం చేస్తాం నాకు మార్కులు రాలేదని మనం మొత్తుకుంటామా లేకపోతే పక్క వాడు చదవలేదు వాడికి మార్కులు రాలేదని ఒప్పుకుంటాము నాకు మంచి మార్కులు వస్తే చాలు పక్కవాడు ఏమైనా నాకు సంబంధం లేదనుకుంటాం అదే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే నాకే ఎందుకండి పక్కవాడికి ఎందుకు ఇవ్వరు అతను మాత్రం మంచివాడు అతను కూడా చేశాడు కదా అని అంటాం అనుకూలతకు మా మనం మాత్రమే ప్రతికూలతకు అందరినీ చేద్దాం చేద్దామనేది మన మనసు యొక్క అభి 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 ఉద్దేశం అందుకే ద్వేషించడం అనేది చాలా చెడ్డది అది మన మొత్తం జీవితాన్ని పాడు చేస్తుంది దుష్టులకు దూరంగా ఉండు కానీ ద్వేషించకు దుష్టులను కూడా ద్వేషించకు అని చెప్తారు కావాలంటే దూరంగా నీకు ఇష్టం లేదా దూరంగా ఉండు ఒకరిని ద్వేషించడం వలన నిందించడం వలన ఆ విషయాలు గాఢంగా మనసులో ఉంచుకోవడం ద్వారా ఎదుటి వారికి ఎలాంటి బాధ లేదు మన మనసులో ఇప్పుడు వాడు తప్పు చేశాడు వాడు నాకు ద్రోహం చేశాడు అనుకుంటే వాడికే నష్టం మన మన ఉన్నది మనసులో ఎవరి మనసులో ఉంది మన మనసులో ఉంది మనకు దుఃఖం మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నా వాడికి ఎలాంటి నష్టమూ లేదు వాడికి ఎలాంటి బాధ లేదు అతను తిట్టుకోవడం వల్ల అతనికి ఏంటి బాధ నీ కర్మ ఊడికి వెళ్తారు వాడు అయితే ఇలా మనస్సులో పెట్టుకోవడం ద్వారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం మనం ద్వేషించే వస్తువు కానీ వ్యక్తి కానీ విషయం కానీ మనస్సులో గాఢంగా ఉండిపోతుంది మరియు అది మిమ్మల్ని అదపాతానికి తీసుకెళ్ళి అదే ఊరికే ఉంటుందా చిత్తంలో స్టోర్ అయిపోయింది అనుకోండి ప్రతిరోజు మీకు గుర్తొస్తూ ఉంటుంది మనకి ఇంకేమొస్తుంది అంతకాలంలో మనం ఏదైతే గుర్తొస్తుందో దాన్నే స్మరించుకోవడం ఆ చెడు ఆలోచనలు మరణకాలంలో పడగెత్తి బుసలు కొడుతుంది కావున ఈ విషయం మనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కమెంట్ చేయకు కమెంట్ చేయడానికి మన అర్హులం కా ఎందుకంటే మనకు అంతరంగ దర్శనము లేదు కాబట్టి మనం మాట్లాడేది కేవలం బయట నుంచి మాత్రమే లోపల ఎవరు ఏమి అనే చూసేటటువంటి శక్తి మనకు లేదు కావున ఎదుటివారి సంబంధించిన ఆలోచనలను వదలి సదా భగవంతుని స్మరించు అంటాడు కృష్ణుడు మనం ఆలోచించాల్సినటువంటి ఏకమాత్రమైనటువంటి వస్తువు భగవంతుడు మాత్రమే ఎదుటి వారిని తిట్టే ముందు ఏదో తప్పు చేశాడో తిడతాం తిట్టాలంటే తిట్టచ్చు కాకపోతే మనకు ఒక అర్హత ఉండాలి ఒకరిని తిట్టాలంటే తప్పు చేశాడని ఒకరిని తిట్టాలంటే మనం ఏ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళమై ఉండాలి అలాంటి అలాంటి వాళ్ళకి మనకు అర్హత ఉంటుంది తిట్టడానికి మనం ఏ సంపు చేయలేము జీవితంలో చాలా తప్పులు చేశాం మనం తప్పు చేసామంటే ఇంకొకరిని తిట్టడానికి కావాల్సినటువంటి అర్హతను కోల్పోతాము అది మనం బాగా గుర్తుంచుకోవాలి సో తిట్టడానికి బదులు నాకు ఇష్టం లేదా దూరంగా ఉండు ద్వేషించకు ద్వేషించడం వల్ల అతడికే నష్టం లేదు నష్టం నీకే పదే పదే మనసులో నాటుకుపోయి చిత్తంలో చేరుకున్నది అనుకోండి అంత్యకాలంలో అదే గుర్తొస్తుంది భగవంతుడు గుర్తుకు రాడు అరే భగవంతుడు గుర్తుకు రాకపోతే పోయింది కనీసం ఇప్పుడున్నటువంటి స్థితి అన్నా వచ్చే జన్మలో వస్తుందా అది చూసుకోవాలి ఇంతకన్నా ఇప్పుడే నేను వచ్చే ఈ జన్మలో వాడు వాడు తిట్టాడు వీడు తిట్టాడు వాడు మోసం చేశాడు అనుకుంటున్నాను వచ్చే జన్మలో దీనికైనా వరుసైంది అనుకోండి ఏం చేయాలి కనీసం ఉన్నదానన్నా నిలబెట్టుకోవాలి కదా కాబట్టి ఈ జాగ్రత్తలను మనం పాటించాలి ఇక్కడ మన జీవితంలో ఈ యొక్క చావు అనేది ఒక ఎగ్జామ్ లాంటిది కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే స్కూల్లో కళాశాలలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇస్తారండి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకో వారంలో ఎగ్జామ్ అండి అంటే మనం బాగా పుస్తకాలు తీసి అటు ఇటు తిప్పి కనీసం పాస్ అవ్వడానికైనా ప్రయత్నిస్తాం చాలామంది ఇంకొక గంటలో ఎగ్జామ్ రాయాలంటే ఏం చేస్తారు సార్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు అంటాడు మనం ఏదో ఒక సంవత్సరంలో అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు ఎప్పుడైతే టీచరు పాఠం చెప్పి ఒక గంటలో ఎగ్జామ్ రాయమండి అంటే మనకు చాలా కష్టం అది అయ్యో రాయలేమండి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి అంటాం ఇక్కడ షెడ్యూల్ మనకు ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఎగ్జామినేషన్లో కానీ భగవంతుడు పెట్టే పరీక్షలో షెడ్యూలు రాదు షెడ్యూల్ అనేది ఉండదు అసలు అలాంటప్పుడు ఏం చేయాలి ప్రతి క్షణము మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండాలి ఎప్పుడు చనిపోయినా కూడా భగవంతుడిని మనసులో పెట్టుకోలే ప్రిపరేషన్లో మీరు ఉండాలి ఎందుకంటే షెడ్యూల్ ఉండదు ఎప్పుడైనా మీరు రెడీగా ఉండాలి అది ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా కూడా రెడీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి గుణాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేసుకోవాలి అంత్యకాలంలో భగవంతుడి స్మరణ రావాలంటే రోజు భగవంతుడి స్మరణ వస్తూ ఉంటే చాలు ఎందుకంటే అంత్యకాలం అనేది ప్రత్యేకంగా ఉండదండి అది ఎప్పుడైనా అవ్వచ్చు అంత్యకాలం అని డేట్ చెప్తే నేను అప్పుడు ప్రిపేర్ అవుతానండి జ్యోతిష్యుడు దొరికితే ప్రయోజనం లేదు ఎల్లప్పుడూ భగవంతుడి నామస్మరణ చేస్తూ మన మనసులో భగవంతుడు ఉండేట్లుగా చూడాలి మన మనసులో భగవంతుడు కూర్చోవాలంటే మిగతా అంత బయట పంపియ్యారు అందుకే ద్వేషించకూడదు వేరే చెత్త విషయాలన్నీ మనసులో ఉందనుకోండి భగవంతుడిని ఎలా కూర్చోబెడతారు అలా కాదు కదా నామజపం చేయమంటే రామా రామా అనుకోవడం నోటి నుంచి అనడం కాదు మనస్సు నుంచి రావాలి అది రావాలంటే లోపల చెత్త తీసేయాలి ఇది భగవంతుడి యొక్క సందేశం తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అంత్యకాలంలో భగవంతుడి స్మరణ రావాలంటే ఏం చేయాలంటే ఏమైనా ఉన్నాయా అంటే మన ప్రాచీనులు ఒక వ్రతాన్ని చెప్పారండి వ్రతము అంటే ఏం లేదు మన లైఫ్ స్టైల్ని దిద్దుకోవడానికి మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు దాన్నే వ్రతము అంటారు వ్రతము అంటే పాలించడం మళ్ళీ మళ్ళీ ఎట ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ కోసమని ఏం వ్రతం ఉండదండి ఆడవాళ్ళు ఏం వ్రతం అటుకైనా అన్ని వ్రతాలు చేసేది ఆడవాళ్ళే వరలక్ష్మి వ్రతం ఏ కేదార వ్రతం అన్ని వ్రతాలు ఆడవాళ్ళే చేస్తారు మగవాళ్ళు చేయరు కానీ ఆడవాళ్ళు అన్ని వ్రతాలు చేసినా కూడా వాళ్ళ కోసం అనేది ఏ వ్రతం లేవు అంటే వాళ్ళు ఏ వ్రతం చేసినా పతి కుటుంబం శ్రేయస్సు కోసం చేస్తారు వాళ్ళ కోసం స్వార్థంగా ఏది చేసుకో అలాంటివి లేవు కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఒక వ్రతం ఉందంటే అది ఏకాదశి వ్రతం మాత్రమే ఎవరిది వాడు చేసుకోవాలి సో ఆడవాళ్ళది ఇది వాళ్ళకే వస్తుంది ఎందుకంటే ఇది యాటిట్యూడ్కి సంబంధించిన వ్రతం కాబట్టి వా తపస్సుకు సంబంధించిన వ్రతం కాబట్టి ఈ ఏకాదశి వ్రతం చేయడం అంటే దేనికి దీని కొద్ది చూద్దాం ఏకాదశి వ్రతంలో చాలామంది ఏం చేస్తారు ఉపవాసం చేయాలండి అంటారు మనకు తెలిసి మనకు తెలిసింది ఫస్ట్ తెలుసుకుందాం ఏకాదశి అంటే పదహైదు తిథులు నెలకు రెండు తిథి ఏకాదశి తిథులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండవ తిథి ఆ తిథి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనం భోజనం మానేయాలి దానికి తత్తుల్యమైనటువంటి ఆహారం ఏదైనా తీసుకోవడం అంటే టిఫిన్ తీసుకోవడం ఆ రోజు ఆ రోజు గుళ్ళు ప్రసాదాలు నైవేద్యాలు ఏమి ఉండవు తీర్థాలు ఏమీ ఉండవు సో ఒక రకంగా రిలాక్స్ అనమాట ఈరోజు ఫ్రీ ఆ రోజు ఫ్రీ అనమాట ఇది మనకు తెలిసినటువంటి ఏకాదశి వ్రతం కాకపోతే ఇక్కడ ఏకాదశి వ్రతం ఏంటంటే అఖండ ఏకాదశి వ్రతం అంటాం అంటే ఏకాదశి అంటే అది ఒక రోజే కాదు దశమి నుంచి మొదలుకొని ద్వాదశి చివరిలో అనమాట అంటే మూడు రోజుల ప్ర ప్రక్రియ ఇది ఇది ఏం చేస్తారంటే దశమి రోజు మధ్యాహ్నం మాత్రం భోజనం స్వీకరించి మధ్యాహ్నం నుంచి ఏకాదశి రోజు పూర్తిగా ఏమీ స్వీకరించకుండా ద్వాదశి రోజు పారణ అయినంత త్వరగా భోజనం చేసి తర్వాత ద్వాదశి అంతా మళ్ళీ ఏం తీసుకోకూడదు ఇది ఒక ప్రక్రియ కంటికి కనిపించే ప్రక్రియ అరే ద్వానం తీసుకోము బాగానే ఉంది ఆహారం తీసుకోము మీ సమయాన్ని ఏం చేయాలండి నిత్యోపవాసం ప్రథమం ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భో జనద్వయం ఏకాదశి రోజు రెండు పనులు చేయాలి నిత్యోపవాసం ప్రథమం ప్రథమం అంటే ఉపవాసం చేయి అంటే ఆహారం స్వీకరించుకో హరినామ సంకీర్తనం మొదట ఏం చేయాలి ఆహారం తీసుకో ఆహారం తీసుకుంటే ఏమవుతుంది నిద్ర వస్తుంది మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా మనం చెప్పిన మాట ఎనో మీకు వెనకటికి ఒక కథ ఉందండి తెనాల రామకృష్ణుడి కథ ఈ యొక్క కుక్క యొక్క తోకను ఎవరైనా నిటారుగా చేయగలరా అప్పుడు రామకృష్ణుడు చేసి చూపిస్తారు చూడండి నిటారుగా ఉంది ఎలా ఉంది అంటే పాపం ఆ కుక్కకు ఆహారమే పెట్టడు దాన్ని తోక ఎత్తడానికి కూడా దానికి శక్తి లేదు కాబట్టి నిటారుగా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఎవని నిటారుగా భూమికి పర్పంటికులర్గా ఉంది ఎందుకంటే ఇంద్రియాలకి ఆహారం పెట్టామనుకోండి అది మనం చెప్పిన మాట ఎందుకు ఉంటుంది కాబట్టి ఇంద్రియాలకు ఆహారం పెట్టకుండా ఉపవాసం చేయాలి కనిష్టం ఇంద్రియాలు మన మనం తట్టుకోలేమనుకోండి అనుకోండి ఆహారం తినకుండా కనీసం ఎంత ఆహారం తింటే శరీరం నిలబడుతుంది అంతకన్నా కొద్దిగా ఎక్కువ కూడా ఆహారం వేయకూడదు ఎంత కావాలో అంతే వేయండి అతను కూడా తినాలరామకృష్ణుడు ఏం చేశాడు ఆ కుక్క బతికుండడానికి కావాల్సిన ఆహారమే పెట్టేవాడు ఎక్కువ పెట్టేవాడు కదా ఎక్కువ పెడితే ఏమవుతుంది తోక జాడిస్తుంది శక్తి ఎక్కువైతే అంతే కదా ఎక్కువ తన బతికుండడానికి ఎంత కావాలో అంతే ఆహారం పెట్టేవాడు అక ఏకాదశి రోజు మనకు ఉపవాసం చేయడం కష్టమైతే శరీరం ఎందుకంటే మనకు ఉద్యోగాలు చేస్తుంటాం అన్ని చోట్ల తిరుగుతుంటాం శరీరం నిలబడడానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం తీసుకోవచ్చు అన్నం అనుకోండి అన్నంలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది ఎనర్జీ పెరిగిపోతుంది ఎనర్జీ పెరిగితే ఇంకా ఇంద్రియాల మాట ఏమి ఉంటాయి అందుకని చాలామంది ఏం చేస్తారు అన్నం తీసుకోరు మిగిలిన తీసుకుంటారు చాలా పళ్ళు పలంలో తీసుకునేవాళ్ళు అదే పళ్ళు పలహము పలహారం అయింది ఆ పలహారం అంటే కాలం ఏంటి పూరియో పెసరట్టో చపాతీనో ఇది అయిపోయింది ఇప్పుడు కానీ దాంట్లోనే క్యాలరీస్ ఉంటాయండి సో క్యాలరీస్ ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఆహారం స్వీకరిస్తే ఇంద్రియాలు నిలబడవు ఇంద్రియాలు నిలబడకపోతే మనస్సుని హరినామ సంకీర్తన హరినామ సంకీర్తన చేయలేవు అన్నం మాత్రం వద్దని చెప్పలేదండి హెవీ ఫుడ్ తినద్దని చెప్పారు కనిష్టపక్షం ఉండగలిగితే శరీరం నిలబడుతుంది ఏం తినకపోయినా కూడా అంటే ఉండు నిలబడలేదా కొద్దిగా క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నటువంటి శక్తిని తక్కువగా ఇచ్చేటటువంటి ఆహారం తీసుకోవచ్చు కనీసం నిలబడడానికి కావాల్సినంత చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఇంద్రియాలకు ఆహారం పెడితే అది మనం చెప్పిన మాట వినదు రజస్సు తమస్సు అరిషడ్ వర్గాలపై వెళ్ళిపోతుంది ఇది క్రమశిక్షణ ఫస్ట్ ఆహార ధర్మాన్ని ఫస్ట్ పాటించాలి సో ఇది ఎందుకండి ఆహార ధర్మం మన ఫుడ్ ఫుడ్ సిస్టమ్ మనకి చూడండి మన డైజెషన్ సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తుంటుంది కనీసం పదహైదు రోజులకు ఒక్కసారైనా దానికి రెస్ట్ ఇవ్వాలి లేకపోతే మీకు అది సరిగా పనిచేయదు ఆరోగ్య శాస్త్రం ఆయుర్వేదం ఏం చెప్తుందంటే శరీరంలో ఏ రోగం వచ్చినా కూడా శరీరంలోనే ఒక డాక్టర్ ఉన్నాడు వైద్యో నారాయణో హరి అంట వైద్యో నారాయణో హరి అంటే డాక్టర్ దేవుడు అని కాదండి అది శ్రీహరి వైద్యుడు రూపంలో మన దేహంలో ఉన్నాడని అర్థం బయట వైద్యుడిని నారాయణుడు ఎవరు అనరు అది తప్పు ఇంటర్ప్రిటేషన్ అది మన శరీరంలోనే వైద్యుడు ఉన్నాడండి అతనికి సమయం ఇస్తే చాలు అతనే ఏదైనా రోగాలు ఉంటే క్లియర్ చేస్తాడు అందుకే మన సైంటిస్టులు ఏమంటారంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని పెట్టాడు సో రోజుకు కొద్దిసేపే తిను ఎక్కువసేపు తింటూ ఉన్నామనుకో శరీరం అంతా డైజెషన్ సిస్టమ్ పైన ప్రెషర్ పెరిగిపోతుంది తినదాన్ని జీర్ణం చేయడానికే అన్నీ సరిపోతుంది రోగాలను వెతికి నయం చేయడానికి ఎప్పుడు పడుతుంది అందుకే వెనకటికి జ్వరం వస్తే లంకణం చేసేవారు ఏం తినేవాళ్ళు కాదు ఏం ఎందుకంటే మనం తింటూ ఉన్నాం అనుకోండి అసలు ఈ రికవరీ అసలు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని హీల్ చేయడానికి సమయమే ఉండదు శరీరానికి ఎందుకంటే మనం భోజనం పెడుతూనే ఉంటాం నిద్రపోతూనే ఉంటాం ఏదో నిద్ర కూడా చెడుకొని ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటాం అరే ఎక్కడ హీల్ చేయాలి అందుకని మనము దాన్ని హీల్ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే మనకు జ్వరం లాంటిది ఒకటిచ్చి మనల్ని పడుకునేలాగా చేసి ఆహారం పడేదంటే మళ్ళీ జీర్ణం చేయాలి కాబట్టి ఆకలి లేకుండా చేసేస్తుంది ఆకలి లేకుండా పోవడంతో మనం ఏం తినం ఆ సమయంలో డైజెషన్కి వాడుకుంటుంది ఇది మన శరీరంలో ఉండటం ధర్మం శరీరంలో భగవంతుడు వైద్యుడి రూపంలో నారాయణుడి రూపంలో ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తున్నట్టు మన లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి అవన్నీ మనం గుర్తించడానికి కావాల్సిన లేదు లేకుండా పోయింది శరీరానికి ఒక క్రమశిక్షణను పెట్టడానికి ఏకాదశి వ్రతం అవసరము వైద్యశాస్త్రం ప్రకారం ఇది ఖచ్చితంగా ఉండాలి రెండవది ఇంద్రియాలను నిగ్రహించడం కొరకం ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఇన్ని ఇంద్రియాలు మొత్తం కలిపితే ఇన్ని పదకొండు ఈ ఇంద్రియాలని సంస్కృతంలో ఏమంటారు అంటే హృషికములు అంటాం హృషికములు అని ఈ ఋషికములు అంటే ఇంద్రియాలు సో ఋషి అందుకే ఈ ఇంద్రియాలకు దేవుడెవరు ఈశ్వడెవరు ఋషి కేశుడు ఋషిక ప్లస్ ఈశుడు ఋషికేశుడు ఋషికములకు దేవుడు నియంత్రించేటటువంటి దేవుడు అందుకే ఋషికేశుడు అంటే మహావిష్ణు ఆ ఋషికేశుని కోసం పదకొండో నంబర్ తితి తిథియందు పదకొండు ఇంద్రియాలను నియంత్రించడానికి పదకొండు ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువును మనం ధ్యానిస్తాము అందుకే కదా హరినామ సంకీర్తనం నిత్యోపవాసం ప్రథమం హరినామ సంకీర్తనం హరినామ సంకీర్తన చేస్తాం ఋషికమలు ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి భగవంతుని సంకీర్తన చేస్తాం సరే అండి దీన్ని భగవంతుడిని సంకీర్తన చేశాను దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే చింతన కొరకు చూడండి సడన్గా మనకు కష్ట ఏ మనకి ఏ కష్టాలు లేవండి ఉన్నట్టుండి ఒక్కసారిగా మృత్యు వచ్చేసింది అనుకోండి ఆ సమయంలో మనం ప్రిపేర్ కాలేదు మొదటిది శరీరాన్ని కూడా ప్రిపేర్ చేయలేదు ప్రిపేర్ చేయనప్పుడు ఏమవుతుందంటే నొప్పి వేస్తుందండి అంత్యకాలంలో ఐసీలో వేసేసి ఉంటారు ఆకలి వేస్తుంది గుడ్డు పెట్టరు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వరు ఎవరో ఒంటరిగా భయం వేస్తుంది ఆ ఐసీయూలో ఎవరితోనైనా బంధువులతో మాట్లాడాలని ఉంది ఎవరిని లోపలికి వదలరు పోనీ ఎవరితో అయినా డిస్కస్ చేద్దామా అంటే వంటి నిండా పైపులు వేసేస్తుంటారు మనలాగే పక్కలో ఉన్నవాడు మనలాగే ఉంటారు వాడిని చూసి మనం భయపడ్డాం మనం చూసి వాడి భయపడ్డాం ఒక పదనాలుగు ఒక పది ఐసీయూలో ఒక పద్నాలుగు మందిని చుట్టూ రౌ ఉండగా పెట్టేసి ఉంటారు గుడ్డలు కప్పేసి అందరూ డాక్టర్లు వస్తారు అంత ఎలా ఉంటుందంటే ఆని బాబా నలభై దొంగల అతలా ఉంటుంది ముఖాన్ని గుడ్డగొట్టే అసలు మనిషి అనేవాడు వాడి ఫీలింగ్స్ కూడా మనకి తెలియదు మనం చూడడానికి ఎవరైనా రావాలన్న బంధువులు వస్తే మార్నింగ్ ఫైవ్ మినిట్స్ నుంచి టు టెన్ మినిట్స్ వరకు మీ బంధువులు ఎవరైనా ఒకరికి ఇద్దరికి పర్మిషన్ ఉంటుంది వాళ్ళని వస్తారు వాళ్ళని వస్తే కూడా ఎలా రావాలి డ్రెస్ ఉంటుంది అప్రాన్ వేసుకోవాలి మాస్క్ వేసుకోవాలి పాపం చూడడానికి వస్తాడు ఈ పడుకున్న వాడికి వాడు బంధువు అని ఎలా తెలుస్తుంది మాస్క్ వేసేసుకుంటాడు వాడి ఫీలింగ్స్ అన్ని తెలుస్తాయా ఫీలింగ్స్ తెలియవు వాడిదో మాట్లాడుతు ఏమయా బాగున్నావా అంటాడు వీడికి ఏమిస్తుందో లేదో అని తల ఒప్పుతాడు వాడికి అంతే సంతోషం వీడికి ఎలా ఉందో వాడికి తెలియదు వాడికి ఎలా ఉందో వీడికి తెలియదు అంటే ఇంద్రియాలు వాడి యొక్క రియాక్షన్ని పట్టుకోలేవు అంత్యకాలంలో ఇంత భీకరంగా ఉంటుంది ఐసీయూ నుంచి రోజుకొక బెడ్ పోతూ ఉంటుంది వాడు రికవర్ అయ్యి లేకపోతే శ్మశానానికి వెళ్ళాడా తెలియదు మనకి చెప్పేవాడు ఎవరు తెలియదు కాబట్టి రోజుకొక బెడ్ ఖాళీ అవుతుంది నెక్స్ట్ నేనే ఇంటికోటిగో తెలియదు కానీ భయం అనేది వస్తుంది ఇంత భయంలో మీరు హరినామ సంకీర్తం చేసుకోమంటే ఎలాగా అప్పుడేమవుతుంది కొడుకును చూడాలనిపిస్తుంది భార్యను చూడాలనిపిస్తుంది బంధువులను చూడాలనిపిస్తుంది ఎవడైనా వచ్చి రెండు మాటలు మాట్లాడితే వినాలనిపిస్తుంది వినాలంటే చెవులు పని చేసినా కూడా వాళ్ళు అలౌ చేయరు హాస్పిటల్ వాళ్ళు ఇంత భీకరమైన స్థితిలో మృత్యు చింతన ఎలా వస్తుంది భగవంతుని ఎలా చింతన చేస్తావు చేయలే అందుకని ఏకాదశి వ్రతం కనిపిస్తుంది ఎందుకంటే ఏకాదశి చేయడం సామాన్యమైన విషయం కాదు ఆహారం శరీరానికి వెయ్యకపోతే చనిపోయేటప్పుడు ఎలా బాధేస్తుందో అంత బాధేస్తుందండి ఏకాదశి వ్రతం చేసేటప్పుడు అంత్యకాలంలో మీకు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది ఒకసారి ఏకాదశి వ్రతం చేశారు ఆ బాధను మీరు రుచి చూశారు పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ఏకాదశి వ్రతం వస్తుంది మళ్ళీ ఆ బాధను రుచి చూస్తారు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశి వ్రతలు వస్తాయి ఒకసారి చూసాం రెండుసారి చూసాం మూడు సార్లు చూసాం మళ్ళీ మళ్ళీ అది బాధేస్తుందా పదహైదు అలవాటు అలాగా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మృత్యు చింతన చేయొచ్చు చచ్చే టైంలో ఎలా ఉంటుందో ముందుగా అలవాటైపోయి ఉంటుంది కాబట్టి ఆకలి ఏం పర్లేదండి మనం ఎన్ని ఏకాదశి వ్రతాలు ఆకలి ఇబ్బంది పెట్టదు ఏకాదశి వ్రత రోజు మౌనంగా భగవంతుని మనం ప్రార్థిస్తాం హరినామ సంకీర్తన ఎవరితోనో ఆ రోజు మాట్లాడడం దానికి అంబరీషుడే ఉదాహరణ ఆ ఒక్క ఏకాదశి రోజు కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఒకరోజు గడపాలి కుట్టు లేకుండా అలా గడిపిన అలవాటు ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని చూడకపోయినా నష్టం లేదు హాస్పిటల్ ఎవరు రాకపోయినా వాడి ఫీలింగ్స్ లేకపోయినా మీకు ఏం నష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిందిగా ఇంత అలవాటు అయితేనే చివరికి మీరు హరినామ సంకీర్తనం చేసుకోగలరు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి దానికోసం ఏకాదశి వ్రత చేయాలి అంత్యకాలంలో భగవంతుడిని స్మరణ చేయుటకు మీకు అలవాటు చేసేదే ఈ వ్రతం కాబట్టి మృత్యుచింతన కొరకు చేస్తాం ఇంకా ప్రయోజనం చివరి ప్రయోజనంగా మోక్షానికి వెళ్ళాలంటే బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళడం ఒక మార్గం అదే మార్గం అని అనుకోకండి అదొక కఠినమైన మార్గం దానికి కూడా అది చేయాలంటే ఏకాదశి ఎవరైతే నిత్యం నిష్ఠతో చేస్తాడో వాడు ఖచ్చితంగా బ్రహ్మరంధ్రం నుంచే వెళ్తాడు పర్ఫెక్ట్గా చేసిన వాడు ఏకాదశి వ్రతం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఒకటి మనం సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలన్న ఏకాదశి వ్రతం ఉపయోగపడుతుంది మన మనస్సు మన మాట వినాలి మన బుద్ధి మన మాట వినాలి మన చిత్తం మన మాట వినాలి అన్న ఏకాదశి వ్రతం ఉపయోగిస్తుంది ఉపయోగపరుస్తుంది అంత్యకాలంలో భగవంతుని స్మరించాలన్నా మృత్యుచింతన చేయాలన్నా ఏకాదశి వ్రతం చేయాల్సి పని మనకు చాలా ఉపయోగపడుతుంది సర్వోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాలన్నా ఏకాదశి వ్రతం మనకు ఉపయోగపడుతుంది ఇది ఏకాదశి యొక్క మహత్యం ఏకాదశి అంటే తిండి తినకుండా మానేసే ఒక ఉద్దేశం మాత్రం కాదండి తిండి తినకుండా మానేయడం అనేది ప్రథమ కర్తవ్యం దట్ ఈస్ ప్రైమరీ బట్ దట్ ఈస్ నాట్ ఏ మెయిన్ మెయిన్ ఏంటి హరినామ సంకీర్తన చేయాలి హరినామ సంకీర్తన అంటే ఏంటి పాటలు పాటు కూర్చోకూడదు కావడం కాదండి భగవంతుడిని మనసులో నిలిపేటట్టు ఈ పని ఏదైనా పని చేసుకోండి భగవంతుడిని మనసులో నిలపాలి వేరే అడ్డమైన చెత్త విషయాల్ని మనసులో దూరకుండా చేయాలి అలా చేస్తే అంత్యకాలంలో మనం ఐసీలో ఉన్నా ఎక్కడున్నా అడవిలో ఉన్నా కూడా ఎవరి యొక్క లేకపోయినా మన సంసారం అనేవాళ్ళు మనల్ని వెలివేసినా కొడుకు భార్య పిల్లలు అందరూ మనల్ని వెలివేసినా అలా హాయంగా బ్రతకొచ్చు కష్టం ఏముంది మనకు అలవాటు అయిందిగా రోజు చచ్చవాడి కోసం ఎవరు బాధపడతారు అలాగే శరీరానికి రోజు ఇలా నొప్పి అలవాటు చేసామనుకోండి అంత్యకాలంలో నొప్పి వచ్చిన ప్రతిగా బాధపడేది ఏముండదు కాబట్టి ఈ వ్రతం అనేది స్త్రీ పురుషులకు ఎవరికి వారు చేసుకోవాల్సింది నా భార్య వ్రతం చేస్తుందండి ఏకాదశిస్తుంది నేను చేయకపోయినా పర్లేదు నేను చేస్తాను కదా మళ్ళీ పిల్లలు చేయడం దానికి కానీ పుణ్యం వస్తుంది అంట పుణ్యం నిజంగా ఇదేది ఇదే పుణ్యం వెనకటికి ఏం చేశాడంటే ఒకడు ఈ ఒక స్నేహితులు ఉంటారండి నాకు రోడ్డు పైన పోతూ ఉంటే ఇక్కడ నాకు ఒక ఏదైనా బంగారం దొరికితే బాగుండు బంగారం దొరితే ఎవరిని ప్రార్థిస్తాడో భగవంతుని ప్రార్థిస్తాను భగవంతుడా బంగారం దొరికేలాగా ఎలాగే చేయవయా అప్పుడు పక్కనున్న స్నేహితుడు అడతాడు ఏం చేస్తావు బంగారంతో అంటాడు ఏముంది ఆ బంగారాన్ని అమ్ముకుంటాను డబ్బు చేసుకుంటాను అన్నట్టు రేపు పిచ్చోడా అలా డబ్బు చేసుకునేట్టుగా ఉంటే డైరెక్ట్గా దేవుని బంగ డబ్బే అడగచ్చుగా మళ్ళీ బంగారం తీసుకెళ్ళి ఆ బంగారం కొట్టు వాడికి ఇచ్చి నీకు ఎక్కడ వచ్చింది ఎన్క్వైరీలు ఇవన్నీ ఎందుకు ఎలాగో భగవంతు ప్రత్యక్షమైతే లేకపోతే భగవంతుని కోరుకోవాలంటే డైరెక్ట్గా డబ్బే కోరుకో డబ్బు కోరుకో అవును ఇదేదో బాగానే ఉంది భగవంతుడా అయితే నాకు డబ్బు ఇవ్వని కోరుకుంటాను అంటే డబ్బుతో ఏం చేస్తావు అంట కారులు మేడలు మిద్దెలు అన్నీ కొంటాను అన్నాడు మళ్ళీ పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు డైరెక్ట్గా అదే కొను అడగచ్చు కా కారులు మేడలు మిద్దులు అవే అడుగు మళ్ళీ డబ్బు ఎందుకు మళ్ళీ తీసుకొని దానికో తీసుకో కొని ఇన్కమ్ ట్యాక్స్లో రామాయణాలు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా అవే కావాలని కోరుకో ఎవరైనా నీకు దానం ఇచ్చినా ఇస్తారేమో లేదా దొరకొచ్చేమో ఎవరు నేను మాట్లాడరు ఇది చాలా బాగుంది మళ్ళీ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఇవన్నీ తలనొప్పేందుకు దేవుడా నాకు కారు మంచి ఇల్లు గృహిణి బెడ్ ఇవన్నీ ఇవ్వు నాకు కోరుకుంటాడు మళ్ళీ అడుగుతాడు ఇవన్నీ ఎందుకు అంటాడు ఇవన్నీ ఎందుకు సుఖపడడానికి అంట మళ్ళీ తప్పులు కాదు తప్పులు కలిస్తున్నావు ఇవన్నీ సుఖం కోసం డైరెక్ట్గా సుఖాన్ని అడగచ్చుగా ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా సుఖం కావాలని కోరుకో ఈ కార్ ఎందుకు మళ్ళీ మిద్ద ఎందుకు దానివల్ల వచ్చే సుఖం ఎందుకు సుఖమే డైరెక్ట్గా కావాలని కోరుకో భగవంతుడా అయితే నాకు శాంతినివ్వయా సుఖాన్ని ఇవ్వయా అంటాడు అప్పుడు అవన్నీ అల్టిమేట్గా సుఖము శాంతి కావాల్సింది దాన్ని భగవంతుని డైరెక్ట్గా అడిగితే సరిపోతుంది ఇవన్నీ గోహాల ఎందుకు కాబట్టి లైఫ్ని చాలా కంటెంట్మెంట్గా నిజంగా మన గోలు సఖ సుఖము సంతోషమే అయితే భగవంతుడిని మెప్పించే మార్గం ఏది అంటే జ్ఞానం ఒకటే జ్ఞానము భక్తి వైరాగ్యం ఈ మూడిటి ద్వారా భగవంతుడిని మెప్పించవచ్చు కాబట్టి అనునిత్యం ఇది చేయాలి మనం మనకి ఏది కావాలో అది తెలియకుండా మూర్ఖత్వంగా వెళ్తున్నాం అనుకోండి మనకు వచ్చేది ఏంటి కష్టాలు నష్టాలు మిగులుతాయి ఏకాదశీ వ్రతం అంటే నేను కేవలం నేను భోజనం చేయకుండా ఉంటానండి చాలు అనుకుంటే అది ఇలా మనం ఆలోచించినట్టే అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం ఎన్నుకోవాలి మన యువకులకు నిజంగా ఆలోచించాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవడం దేనికండి డబ్బు సంపాదించడానికే కదా జ్ఞానం కోసం విలువల కోసం ఎవడో చదువుకోవడం లేదండి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి మనం ఉన్న విద్యా వ్యవస్థ ఎందుకు అంటే డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి విద్యలే ఉన్నాయి ఒక్కసారి మన యువకులు వైజ్గా ఆలోచించాలి ఎంత డబ్బు కావాలి దాన్ని బట్టి ఎవడి వల్ల ఎవడి ఏ మార్గాన్ని ఎదుర్కోవచ్చని తెలుస్తుంది ఇప్పుడు ఎక్కువ డబ్బు కావాలనుకోండి మనం చూస్తాం ఏ ఫీల్డ్ అయితే ఎక్కువ డబ్బు వస్తుంది సాఫ్ట్వేర్ ఫీల్డా బిజినెస్సా రాజకీయమా ఇలా చూస్తూ ఉంటాం సో ఏ ఫీల్డ్ ఎన్నుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది తక్కువ కష్టం మనం పడాల్సి వస్తుంది దాన్ని మనం చూస్తే అన్నిటికంటే ఎక్కువ డబ్బు వచ్చేది ఏదో తెలుసా రాజకీయం ఎందుకంటే బాగా చదివితే ఐఏఎస్ అవ్వచ్చు మహా అంటే లక్ష రూపాయలు మీకు జీతం అవ్వచ్చు నెలకు ఏమీ చదువుకోకుండా బ్యాక్ బెంచర్గా ఉంటాడు ఏమి చదువుకోడు వట్టి రాజకీయ పరిస్థితి విద్యార్థి దశ నుంచే రాజకీయాలు మొదలు పెడతాడు పెట్టడం కొట్టడం ఇలా చేస్తూ ఉంటారు అతను ఈ ఐఏఎస్ పైన అతన్ని శాసించేటటువంటి రాజకీయ నాయకుడు అవుతాడు ఏమీ చదవలేదు కానీ ఐఏఎస్కి జీతం ఇచ్చేదే వాడు అతనికి బెనిఫిట్స్ ఇచ్చేదే వాడు వీడికి ఏమవు కాబట్టి వాడిని అడుక్కోవాలి సో థింక్ వైజ్ ఇదో బాగానే ఉంది రాజకీయంలో చేరిపోదాం డబ్బు ఎక్కువ వస్తుంది అంటే దానికి అంతే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయనుకోండి మానసిక చింత అవన్నీ ఉంటాయి రాగద్వేషాలు ఎవడు ఎప్పుడు చనిపిస్తారో తెలియదు అవన్నీ ఉంటాయి కానీ ఎక్కువ డబ్బు వస్తుంది దానికన్నా ఎందుకంటే రాజకీయమైన కూడా ఐదు సంవత్సరాలేగా తర్వాత మిమ్మల్ని ఎవరు అడుగురు ఒక కుక్క కూడా పలకరించదు మిమ్మల్ని ఇంకా కొద్దిగా బాగా ఆలోచించాలంటే మన దేశంలో ఎక్కువ డబ్బు వచ్చే శాశ్వతమైనటువంటి ఉద్యోగము ఎక్కువ డబ్బు వచ్చే ఉద్యోగము అందరూ జీహుజోర్ చచ్చేంత వరకు హుజూర్ అనుకునేటువంటి ఉద్యోగము ఎన్ని బిజినెస్లు పడిపోయినా ఇడీ దేశం దివాలా తీసే స్థితిలో ఉన్నా కూడా గ్రీన్గా ఉండేటటువంటి ఉద్యోగం ఉంది కానీ సన్యాసపీఠం మన దేశంలో అది ఎవర్ గ్రీన్ అనమాట మీకు ఎప్పుడూ డబ్బు ఉంటుంది ఎప్పుడూ శిష్యులు ఉంటారు ఎప్పుడూ సేవకులు ఉంటారు ఏ కష్టం వచ్చినా ఆదాయం మీకే ఫస్ట్ కాబట్టి కన్యాసును వాళ్ళని కోరుకోండి దానికే పెద్ద చదువుకోవాల్సిన అవసరం ఒక నాలుగు మంత్రాలు నలుగు సమాజంలో ఏదో నాకు చాలా జ్ఞాని అనిపించుకోవడానికి కావాల్సినటువంటి నాలుగు వాక్చాతుర్యము నాలుగు మాటలు తెలిస్తే చా ఏదో ఒక పీఠంలో కూర్చొని నలుగురి శిష్యులను పెట్టుకొని ఒక పీఠాన్ని కూర్చొని స్థాపించి కావాల్సినంత అకౌంట్ ఓపెన్ చేసి రాజకీయ నాయకులు కూడా వచ్చి మీ కాళ్ళ మీద పడతారు నిజంగా మన యువకులు ఒకవేళ తన కెరీర్ సాధించాలంటే ఇలా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మన గమ్యం ఏంటి ఎన్నుకోవాలి మనం ఆధ్యాత్మికానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానివ్వండి మన గమ్యం ఏంటి మన గమ్యం భగవంతుడిని చేరుకోవడమే మన గమ్యం అయితే ఈ లౌకికమైనటువంటి ఈ చిన్న చిన్న విషయాలన్నీ చుట్టు పట్టుకోవడం దేనికి ఇది ఆలో ఇది హాస్యాన్ని కోసం చెప్పడమే కానీ పొలిటీషియన్గా సన్యాసిగా ప్రోత్సహించడం కాదు తెలుసుకోవాలి సో ఇక్కడ ఓకే సో ఇక్కడ ఈ యొక్క మనస్సును ఇంద్రియాలను నిగ్రహం చేయడానికి నిగ్రహం చేసి అంత్యకాలంలో భగవంతుడిని స్మరించడానికి కావలసినటువంటి మార్గాన్వేషణకు ఇది చాలా ఉపయోగపడుతుంది తరువాత ఇంకొక శ్లోకాన్ని చూద్దాం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్వర యుధ్యచ మయి అర్పిత మనఃబుద్ధి మాం ఏవ యేషస్సి యేష్యసి అసంశయ అంటాడు భగవంతుడు ఇది చాలా మన జీవితాన్ని మన యొక్క గోల్ని గమ్యాన్ని మనం తెలుసుకునేట్టుగా చేసేటటువంటి శ్లోకాలు ఇక్కడ ఏమంటాడు కృష్ణుడు దేవుడిని స్మరించదగినటువంటి కాలము అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఏదో మనం అంత్యకాలంలో దేవుణ్ణి స్మరించాలంటే రోజు స్మరించాలి కదండి ఏ టైంలో స్మరిస్తే మంచిదండి బ్రాహ్మీ ముహూర్తంలో స్మరించమంటారా లేకపోతే తొమ్మిది గంటలకు బాగా స్నానం చేసి మడిగొట్టుకొని స్మరించమంటారా లేకపోతే ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత స్మరించమంటారా దానికి ఏమైనా టైం ఏమైనా ఉందా ఎలా చేయాలి ఇంకా చాలామంది అడుగుతారు దేవుడిని స్మరించదగినటువంటి కాలము అని ప్రత్యేకంగా ఒకటి ఉండదు కృష్ణుడు అంటాడు సర్వకాలములలోనూ నన్ను స్మరించు అని అంటాడు ప్రతి ఒక్క క్రియ చేసేటప్పుడు ఆ క్రియ చేయిస్తున్నవాడు భగవంతుడు అనేటటువంటి అవగాహన ఉండాలి మనం ఏ పని చేసినా కూడా అది నా చేత చేయిస్తున్నాడు అతను యుద్ధము చేసినప్పుడు చేయనప్పుడు కూడా ఆ భగవంతుడు నాలో ఉండి ఈ కార్యాన్ని చేయిస్తున్నాడు ఇది సంకల్పం మనం వెనకటికి నాలుగో ఐదో అధ్యాయంలో చూస్తాం నిజంగా చేసేవాడు భగవంతుడేగా ఎందుకంటే ఒక జలపాతాన్ని నేను చూసి ఆనందపడుతున్నానండి నాకు శరీరం ఇచ్చింది ఎవరు భగవంతుడు శరీరంలో కళ్ళు పెట్టింది ఎవరు భగవంతుడు కంటికి చూడగలిగే శక్తి ఇచ్చింది ఎవరు భగవంతుడు ఆ చూడడిగే శక్తి ఇచ్చి చూడడానికి ఒకటి ఒక దృశ్యాన్ని ఇచ్చింది ఎవరు భగవంతుడు అన్నీ భగవంతుడు ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఏంటి నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు కళ్ళు ఇచ్చాడు చూడడానికి శక్తి ఇచ్చాడు కంటికి ఒక జలపాతాన్ని సృష్టించాడు ఆ జలపాతాన్ని నా కంటి ముందు నేను చూసే అవకాశాన్ని కల్పించాడు తృప్తి పడ్డానికి కావలసిన మనస్సునిచ్చాడు ఇవన్నీ భగవంతుడే ఇస్తున్నారు ఇంకా నా కాంట్రిబ్యూషన్ ఏ ఉంది మనం ఏ క్రియ చూసి ఇలా ఆలోచించినా కూడా ప్రతి ఒక్క క్రియను నడిపించేవాడు భగవంతుడే అది సత్యం అది ఆ అవేర్నెస్ అవగాహన మనలో ఉండాలి ఆ భగవంతుడు నాలో ఉండి ఈ కార్యాన్ని చేయిస్తున్నాడు ఇది అతని సంకల్పం అనేటటువంటి భావన యుద్ధమును సైతం దేవుడి పూజలా పరివర్తింపజేస్తుంది మన వల్ల తెలుసో తెలియకో జరిగేటటువంటి తప్పులో కూడా భగవంతుడి అవగాహన శరణాగతి మనకు పాపము రాకుండా కాపాడుతుంది భగవంతుడి స్మరణకు ఎలాంటి కాల నిర్బంధము లేదు ఎప్పుడు భగవంతుని స్మరణ కలుగుతుందో అదే పుణ్యం అతని యొక్క స్మరణ మనసులో ఉండడమే మడుగు మడుగు మైలా కదా మన మనసులో భగవంతుడున్నాడా మడుగు మన మనసు వచ్చి భగవంతుడు వెళ్ళిపోయాడా మైలా మనం అనుకుంటూ ఉంటాం అతను నేను మై నేను మడుగులో ఉన్నానండి దేవుణ్ణి తాకుతున్నానండి నేను స్నానం చేసుకొచ్చానండి మడి కట్టుకున్నానండి అంటా నిజంగా మడుగు అనే కాన్సెప్ట్ మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు శరీరానికి సంబంధించి క్లీన్లీనెస్ అంతే మనసుకు సంబంధించి ఈ మడి అనేది వర్క్ అవుతుంది మహిళ అనేది కూడా మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఎవరైనా చనిపోతే వాళ్ళని మైండ్ అడ్డి వాళ్ళని ముట్టుకోవద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటారు భగవంతుడు మనస్సు నుంచి వెళ్ళిపోవడమే మహిళ కాబట్టి నిరంతరం భగవంతుణ్ణి మనసులో పెట్టుకోవాలి నిరంతరం భగవంతుని మనసులో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు అంత్యకాలం వచ్చినా కూడా మనం పాస్ అయిపోతాంగా కాబట్టి ఈ అవగాహన ఉండాలి ఇలా ప్రిపేర్ అవ్వాలి కావున భగవంతుడి పూజారూపముగా అహంకారం లేని వాడి అతడిని స్మరించి మన కర్తవ్యమును మనం చేయాలి ఇప్పుడు క్రియలో ఉండేటటువంటి భావము ధర్మాధర్మాలను నిర్ణయిస్తుంది ఏదైనా ఒక చాలామంది అడుగుతుంది ఏది చేయాలండి దా ధార్మికంగా చేయాలి ధార్మ ధర్మ మంచి పనులు చేయాలన్న బాగానే ఉంది మంచి పనులేవో లిస్ట్ చెప్పండి అంటాడు ప్రత్యేకమైనటువంటి ధార్మికమైన పనులు ఇది ధర్మ ఇది ధార్మికము ఇది ధర్మాచరణ ఇది అధర్మాచరణ లిస్ట్ లిస్టు చేయలేము ఎందుకు క్రియలో ఉండే క్రియాకు ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావము ధర్మాధర్మాలు నిర్ణయిస్తుంది కానీ క్రియ కాదు ఉదాహరణకు ధర్మ వ్యాధులు తీసుకోండి ఇతను మాంసమును అమ్ముకొని పరమ ధార్మికంగా బతికాడు అంటే అతనికి భావన చాలా శుద్ధంగా ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విద్య అతనికి అదే తెలుసు కాబట్టి ఆ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి కావలసినటువంటి డబ్బునే సంగ్రహించేవాడు ఎక్కువ సంపాదించేవాడు కాదు కానీ ఆ వృత్తిని వాడు చాలా ప్రామాణికంగా ఎవరిని మోసం చేయకుండా చేశాడు కాబట్టి అతడు ప్రాణిహత్య చేసి మాంసం అమ్మినా కూడా అతను పరమ ధార్మికుడయ్యాడు అతని భావన ఎలా ఉండేదంటే భగవంతుడు నన్ను ఈ పనిలో ఉంచాడు ఈ జన్మలో నా కర్తవ్యం ఏంటి మాంసం అమ్మిని బ్రతకడం ఇచ్చిన పనిని ప్రామాణికంగా చేసి జీవనం కొనసాగించాలి అనేటటువంటి అవగాహన అతనిలో ఉండేది అతడు తన వ్యాపారమును కేవలం తనకు తనకు తన కుటుంబం జీవనానికి కొరకు మాత్రమే నిర్వహించాడు ఈ విధంగా ప్రామాణికంగా బతికి ఆ అతడు ఋషులను కూడా అధిగమించి ఉన్నత స్థాయిని చేరుకున్నాడు కావున ఏ కార్యములోనైనా కూడా భావశుద్ధి అత్యంత శ్రేష్టమైనది కావున మన మనస్సు మరియు బుద్ధి భగవంతుని ఎందు ఉంచాలి అప్పుడు నిస్సంశయంగా నన్నే అని కృష్ణుడు అంటాడు ఏ ప ఇప్పుడు భావశుద్ధి ఇంపార్టెంట్ అండి అది తప్పు పనైనా పర్లేదు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఒక మనం పాతకాలంలో సినిమాలు చూస్తుంటామండి లేకపోతే పాతకాలం ఒక సందర్భాన్ని తీసుకోండి సినిమాలు అయితే మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు కాబట్టి తెలుస్తుంది పల్లెటూళ్ళలో ఒక పేద పేదర్ కూలి ఒక మహిళా కూలి ఉంటుందండి ఆమెకు ఇద్దరు సంతానం చిన్న చిన్న పిల్లలు భర్త తాగుడుకు బానిస అయిపోయాడు ఇంటికి ఒక ఆలనా పాలన మర్చిపోయాడు ఈ వీడి కర్తవ్యం ఏంటి ఆ పిల్లలకు కనీసం పాలైనా పట్టాలి తన దగ్గర పాలు లేవు ఎందుకంటే ఆహారం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్యాకెట్ పాలైనా తీసుకొచ్చి పెట్టాలి ఆమెకు కా విద్య రాదు ఎవడు ఉద్యోగం ఇవ్వడు ఏం చేయాలి ఆమె ఎక్కడో ఒక ఈ యొక్క కార్ రోడ్ వేసుకుంటారండి అక్కడ ఏం చేస్తారు రాళ్ళు కొడుతూ ఉంటుంది దానికి వచ్చినటువంటి ధనాన్ని పాలు తీసుకొని వచ్చి ఆ పిల్లవాడికి పడుతుంది ఇది ఒక రకం ఇంకో రకం అనుకోండి ఆ ఉద్యోగం కూడా దొరకలేదనుకోండి ఆ కంకర్రాళ్ళు కొట్టే ఉద్యోగం కూడా దొరకపోతే చివరి ప్రయత్నంగా కనీసం నా కూతురుకు రెండు పూట్ల ఒక పాల ఇవ్వడానికైనా కూడా చాలు ఏ పని చేసినా పర్లేదని చెప్పి పడుపు వృత్తి చేస్తుంది ఎవరి వ్యభిచారం చేసి డబ్బు తీసుకొని వచ్చి ఆ పాపకు పాలు పడుతుందండి ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటి పడుపూర్తి అది ధార్మికమా కాదు అది పరమ అసహ్యమైనటువంటి కార్యం వ్యభిచారం చేసింది అంటే మనం నోరు వెళ్ళబడతాం ఏంటి ఇలా ఇలాంటి పిచ్చి పని చేసింది కానీ ఉద్దేశం ఏంటి ఆమె సుఖపడాలను డబ్బులను వెనకేసుకోవాలను లేదా ఇంకొకరిని వంచన చేసి అతన్ని పడగొట్టాలను ఆమె భావన లేదు ఆమె భావన ఒకటే తన పడుపున పుట్టినటువంటి పిల్లలకు అట్లీస్ట్ ఒక పూటైనా భోజనం పెడదాం డబ్బు చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఆపద్ధర్మం అంటాం ధర్మం కాకపోవచ్చు అట్ ద సేమ్ టైం అధర్మం కూడా కాదు ఆపద్ధర్మం ఇంకంతకంటే ఏం చేయలేదు పాపం అంత అలాంటి సందర్భాల్లో భగవంతుడే రక్షిస్తాడు కాబట్టి ఆమె పడుపు వృత్తి చేసినా కూడా అది ఎలాంటి దోషము రాదు ఎందుకు భావన చాలా బాగుంది కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఆఫీసులో కొన్నిసార్లు తప్పు చేయాల్సి వస్తుందండి మనకి ఇష్టం లేదు కానీ బాసు ఎవరో మన పైన ఉన్న అధికారం మన చేస్త బలవంతంగా చేయిస్తున్నాడు మన భావన ఏంటి ఇది తప్పు ఇది నాకు చెయ్యాలని లేదు నేను చేయాలని అనుకోవడం లేదు భగవంతుడా నన్ను కాపాడు అనేటటువంటి భావనతో ఆ పని చేసినా కూడా అది నాకు పాపం రాదు నా చేత ఎవరైతే చేయించి ఉంటాడో ఆ పాపం వాడి అకౌంట్లోకి వెళ్తుంది ఇప్పుడు వెనకటికి ఒక చిన్న చమత్కారం జరుగుతుందండి ఒకతను పాపం మహా పెద్ద రాజు వందలాది మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయిస్తూ పాపం ఆరు బయట వేసి అప్పుడంతా షామియానలు అవన్నీ లేవు కాబట్టి అందరికీ కుజం పెట్టి చేయిస్తుంటాడు ఒక గద్ద ఏం చేస్తుంది ఒక పాముని చంపి తినడానికి తీసుకెళ్తూ ఉంటుంది పైన ఆ పాము ఏం చేస్తుంది బాగా గాయాలయ్యింది ఆ పాము నోటి నుంచి కొద్దిగా విషం జారి కిందకి పడి ఒక బ్రాహ్మణుడి ఆకులో పడి అతను తినడం ద్వారా ఆ బ్రాహ్మణుడు చనిపోతాడు ఇప్పుడు ఈ పాపాన్ని ఎవరి అకౌంట్లో వెయ్యాలి ఎందుకంటే పాము అకౌంట్లో వేద్దామా అంటే అది కావాలనేమి వాడి ఆకులోకి వేయలేదు దానికి అసలు ఉద్దేశమే లేదు పాపం ఇతను కూర్చున్నాడని కూడా దానికి తెలియదు పోనీ గద్ద అకౌంట్లో వేద్దామా అంటే అది కూడా వీళ్ళు అది తన ఆహారం అది వెతుక్కుంది తన ధర్మం అది చేసింది తన ఆహారం పాము వెతుక్కున్నది వీళ్ళ ఆకులో అది విషం వేసేటట్లు అదేం ప్లాన్ చేయలేదు మరి రాజు తప్ప అనుకుందామా రాజు ఏం చేశాడు మంచి ఉద్దేశం తీసాడు ఈ పా ఇది పైకి వెళ్తుంది అతనికేం తెలుసు అతను తప్పు చేయడు ఇక తిన్నవాడు అతడి తప్ప అతడి ప్రారంభం అతను పాపం ఏం చేశాడు భోజనానికి కోసం వచ్చాడు వాడు చచ్చాడు అతని ఆయుష్ అయిపోయింది చచ్చాడు అని అనుకుందాం ఇప్పుడు పాపం ఎవరిది ఈ విషాహారం పెట్టాడు ఈ రాజు అనేటట్టు అప్రతిష్ట వస్తుంది ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలని వెనకటికి చర్చ జరిగిందట అప్పుడు ఇది ఒక కథ మాత్రమే యమధర్మరాజు చిత్రగుప్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు అకౌంట్లో వేయమంటారు ఈ పాపాన్ని అంటే ఎవరి అకౌంట్లో వేయద్దు ఈ ఈ యొక్క టోటల్ సీన్ ఉంది కదా ఈ సిచ్యువేషన్ దాన్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో వాళ్ళ అకౌంట్లో వేసి ఏంటబ్బా రాజు పిలిచి మళ్ళీ మాకు విషాహారం పుట్టాడు సో ఇతను చాలా ద్రోహి ఇతను బ్రాహ్మణ ద్వేషి ప్లాన్ చేశాడో ఎవరైతే తిట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ అకౌంట్లో వెయ్యి అంటారు బట్టి మనకు మనసులో భావన మంచి భావన శుద్ధి బాగుంది మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా బలవంతంగా ఏదైనా తప్పు పని చేయాల్సి వస్తే ఆ చేసినందువలన వచ్చేటటువంటి పాపము ఎవరైతే మన చేత ఆ తప్పు చేయించారో వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది కానీ మన అకౌంట్కు రాదు మనం సాత్వికులుగా భగవంతుని స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మళ్ళీ కృంగిపోవడం అనవసరం నేను తప్పు చేశానండి నేను తప్పు చేశానండి కృంగిపోవడం అనవసరం బుద్ధిపూర్వకంగా మనం ఏ చేయనప్పుడు కానీ శరీరం ద్వారా చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడు నేనే చూసుకుంటాం నువ్వు నన్ను నిస్సందేహంగా నన్నే చేరుతావు కలియుగమండి అన్నీ నేను ఏది మంచి చేసుకోవాలనండి అన్నీ పాపమే చేయాలంటే నీ మనసు ఆగ భావ బుద్ధి బాగా పెట్టుకో పాపం అనే పని జరిగినా కూడా నీ అకౌంట్కి ఎందుకు రాదుగా భయపడడం దేనికి అని భగవంతుడు సెలవిస్తాడు ఇది వెనక ఉ ఇది బాగా గమనించాలి ఏ పని చేసినా కూడా ఆ పని చేయడానికి వెనక ఉన్నటువంటి భావన ద్వారానే మీకు ధర్మాధర్మాలు నిర్దేశించబడతాయి పాపపుణ్యాలు లెక్కించబడతాయి తప్ప చేసే పనిని బట్టి కాదు దొంగతనం చేయడం తప్పు అలా నిర్ధారించలేము ఏ పరిస్థితిలో దొంగతనం చేసేయడం ముఖ్యం ఒక హీరో తల్లిని బ్రతికించుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళి ఔషధాలను దొంగ నుంచి తీసుకొని వస్తాడు నిజంగా దొంగతనం అంటారు అది అది అధర్మం కిందికి వస్తుందా రాదు మనం ఎంతోమంది ధార్మికంగా పనిచేస్తున్నామని ఆఫీసులో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఈ పక్క మనలాంటి మనం సరిగా పనిచేయకపోయినా కూడా నా బదులు వేరే ఇంకెవరైనా కూడా ఒక అవకాశం ఇద్దాం వాడు కూడా పాపం కుటుంబం పెళ్ళ ఉంది అతను కూడా ఆహారం తినాలి కదా అని ఆలోచించకుండా స్వార్థంతో మనం బాగుంటే చాలు అనుకుంటాం కదా అది ధార్మికమైన పని అయినా కూడా అది అధార్మికం కిందకే వస్తుంది సిచ్యువేషన్ వెనక ఉన్నటువంటి భావన నిర్దేశిస్తుంది అనేది ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకంలో సారాంశం భగవంతుని స్మరించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సమయం వద్దు ఏ పని చేసినా కూడా భగవంతుని స్మరించు ఒకవేళ తప్పు పని చేసినా కూడా ఆ తప్పు పనికి నువ్వు రెస్పాన్సిబుల్ కావు అనేది ఈ భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్పినటువంటి సందేశం సమయాతీతమైంది కాబట్టి మరికొన్ని విషయాలను సాధన ద్వారా మనం మార్చుకోవాల్సిన మనం ప్రవర్తన ఏ విధంగా మార్చుకోవాలనేది ముందు ముందు భగవంతుడు వివరిస్తాడు మన మనసులో భగవంతుడు నిలబడ్డు అంత్యకాలంలో భగవంతుడు నిలబెట్టాలంటాం కానీ ఎక్కడ నిలబడుతుంది సినిమా థియేటర్లో మూడు గంటల సేపు భగవంతుడి పైన సినిమా పైన మన మనసు నిలబడుతుంది ఆ హీరోనే మన మనసులో ఉంటాడు దేవుడు గుళ్ళో క్షణకాలం కూడా మన మనసులో ఉండదు అది ఎందుకు అలా ఉంటుంది అనేది వచ్చేటటువంటి వచ్చే వారం దాన్ని వివరించడం ముందు ముందు వివరిస్తూ ముందుకెళ్దాం సో అంతవరకు సెలవు నమో నమ శ్రీకృష్ణార్పణ వస్తు